ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. చిత్తశుద్ధితో దిశ చట్టం అమలుకు కృషి. బాడీ బిల్డింగ్ పోటీలు ఆవిష్కరణ. 34% స్థానాలు బీసీకేనా? అన్నదాతకు ఆసరా. దిశ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తామని నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా అన్నారు. ఎండాడలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ కు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీసీఎస్ బహుమతితో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ముఖ్యమంత్రి దిశ చట్టం తెచ్చి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారన్నారు. పోలీసులు ప్రజలు వేరు కాదని, పోలీసులను మిత్రులుగా భావించాలన్న దిశ మహిళా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నిధులు కేటాయించిన దివిస్ సంస్థలను అభినందించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భానుమతి మాట్లాడుతూ మహిళలకు రక్షణ భద్రత కల్పించేందుకే దిశ స్టేషన్లను దోహదపడుతున్నాయన్నారు. ఏయుబీసీ పివిజిడి ప్రసాద్ రెడ్డి, డిసిపిలు ఎస్ రంగారెడ్డి, ఉదయ్ భాస్కర్, దిశ స్టేషన్ ఏసీపీ ప్రేమ్ కాజల్, ఏసీపీ రవిశంకర్ రెడ్డి తదితరులు కూడా మాట్లాడారు. ఈ స్టేషన్లో మహిళలు స్థాయి అధికారులతో కలిసి 53 మంది పోలీసులు ఉంటారని అందరికీ తెలిపారు. సో విశాఖపట్నంలో ఉన్న ప్రతి మహిళలకి కూడా భద్రతాపరమైన బాధ్యతను మేము ఇస్తున్నాం. మీ భద్రతే మా బాధ్యత. సత్వర న్యాయం దిశతో సాధ్యమని ఏవైతే మేము చెప్తున్నామో దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. ప్రోయాక్టివ్ పోలీసింగ్ అన్నది నడుస్తుంది. గౌరవ సిపిఐ గారు, రాజీవ్ కుమార్ మీనా గారు ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మహిళలకి తగిన భద్రత ఉంది. అలాగే వీళ్ళకి ఏదైనా క్రైమ్ అగెనెస్ట్, లైంగిక దాడులు కానీ, పోక్సో చిన్నపిల్లల మీద కానీ జరిగితే సత్వరంగా స్పందిస్తాము. మే యొక్క పెట్రోలింగ్ వ్యవస్థను కూడా పటిష్టం చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ కూడా డైల్ 100 112ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. పెట్రోలింగ్ వెహికల్స్ కూడా పెరిగినాయి, స్టాఫ్ను కూడా పెంచారు. కాబట్టి తక్షణం దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా కూడా మాకు సమస్యలు చెప్పవచ్చు. అలాగే పోలీస్ వాట్సాప్ నెంబర్ ఉంది, 9493333633, విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫుని. అలాగే మా యొక్క సైబర్ మిత్ర ఉన్నాయి, లైంగిక సైబర్ నేరాలను అరికట్టడానికి 9121211100, దాన్ని ఉపయోగించుకోవచ్చు. మహిళా మిత్రులు బాగా పనిచేస్తున్నారు ఇక్కడ, వాలంటీర్స్, వాళ్ళను కూడా. విశాఖ న్యూ ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11-12 తేదీల్లో నిర్వహించనున్న సౌత్ ఇండియా ఓపెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ట్రోఫీకి ఆదివారం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మంత్రి ముత్తంశెట్టి ఆవిష్కరించారు. అంబేద్కర్ 138వ జయంతి, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి పుష్కరించుకొని ఈ పోటీలు నిర్వహించనన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధి దేవన్ రెడ్డి, బి రాజారావు, నాయకులు పరదేశి, గురుమూర్తి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% పైగా స్థానాలు కేటాయించాలని నిర్ణయించినట్లు తదేప అధ్యక్షుడు చంద్రబాబు వెల్లడించారు. బీసీలకు తదేప అందించిన ప్రోత్సాహం వల్ల ఎర్రన్ నాయుడు లాంటి వారు జాతీయ స్థాయిలోనే రాణించారని వివరించారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్ లో స్థానిక సంస్థ ఎన్నికల పర్యవేక్షణ కమిటీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. బీసీ మొదలు పెట్టించిన తదేపాకు అండగా ఉండాలనే కాంక్షతోనే వారికి అవకాశాలు లేకుండా చేసేందుకు వైకాపా భారీ కుట్రకు పాల్పడి వారి రిజర్వేషన్లు తగ్గించిందని దుయ్యబడ్డారు. బీసీలు బంతి లాంటి వారు ఎంత అణచివేయాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతారనే విషయం గుర్తుంచుకోవాలి అని అన్నారు. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైకాపా అరాచకాలు అడ్డుకునే వేయాలని కోరారు.
ప్రభుత్వం సమర్థవంతంగా లక్ష్యాలను నిర్దేశించుకుంది. అన్ని వర్గాల రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సర్వతోముఖి బాటలు వేసేలా వార్షిక బడ్జెట్లు రూపొందించింది. గ్రామీణ వికాస పట్టణ ప్రాంతాల్లో మెరుగైన జీవనం సమ్మితంగా బడ్జెట్ ప్రతిపాదనలు సాగాయి. ఎన్నికల హామీలు అమలుకు బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర రాబడిలో 6% పైగా అందిస్తున్న హైదరాబాద్లో మౌలిక సదుపాయాల వృద్ధి కోసం ఈ బడ్జెట్ 50,000 కోట్ల పంచవర్ష ప్రణాళికలు నాంది పలికింది. తొలి విడుదల 10,000 కోట్లు కేటాయించింది. పారిశ్రామిక రాయితీల కోసం ప్రత్యేకంగా 1,500 కోట్లు కేటాయించడం, ఆ రంగానికి ఊరట స్థలం ఉన్న వారి కోసం 100,000 ఇళ్ళు నిర్మాణం కోసం ప్రత్యేకంగా 10,500 కోట్లు ప్రతిపాదించింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రస్తుతం ఈ ఏడాది 6,447 కోట్లు వసూలు అంచనా వేసింది. సీసీ రోడ్లు పనులు చేస్తున్నాం, ఇట్లా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెడితే అంత రిటర్న్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. 1. 2, భూముల అమ్మకం సంబంధించి కూడా అందుకే మేము చెప్పినప్పుడు అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి కనుక నౌ వి విల్ కాన్సన్ట్రేట్. 2, ఈ మధ్యలో సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచినాం. చాలా విలువైనటువంటి భూములు, గతంలో ఎప్పుడూ కేసులు ఓడిపోవడమే ఉంటుండే. ఫస్ట్ టైం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేసులు గెలిచిందంటే అది ముఖ్యమంత్రి గారి కృషి వల్ల ఈసారి గెలిచినాం. ఆ భూములన్నీ కూడా ఇలా విలువైనటువంటి భూములు, ప్రభుత్వపరమైనవి. ఇప్పుడు నౌ వి విల్ కాన్సన్ట్రేట్, వి విల్ సెల్ ద ల్యాండ్స్. ఆ వచ్చిన డబ్బును పేదల సంక్షేమం మీద ఖర్చు పెడతాం.